हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेम चेसे इंटरेस्टिंग वीडियोस मी मोबाइल नोटिफिकेशन गा रावाली अंटे मा चैनल ने सब्सक्राइब चेयंडी, अलागे पक्कन उन्न बेल आइकन मीद क्लिक चेयंडी। हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना पेरु रमेश कुमार, मीरु चूस्तुन्नारु एवरिका तेलुगु क्रिएशन। फ्रेंड्स, इवाल्टि एडुकेशन अपडेट। जेईई मेन्स ఫలితాలు వెల్లడి, తెలంగాణ నుంచి 8 మందికి 100% సాధించారు। అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి నవంబర్ 1 నుంచి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష। ఇక ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం, లెట్స్ స్టార్ట్ నౌ। ఇక వీడియోలోకి వచ్చినట్లయితే జేఈ మెయిన్స్ ఫలితాలు వెల్లడి, తెలంగాణ నుంచి 8 మంది 100% సాధించారు। ఐఐటి, ఎన్ఐటి తదితర ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశాన్ని ఉద్దేశించి జేఈ మెయిన్స్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి। 24 మంది విద్యార్థులు ఈ పరీక్షలో 100% సాధించారు। వీరిలో 8 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులే కావడం విశేషం। ఆ తర్వాత స్థానంలో 5 విద్యార్థులు ఢిల్లీ ఉంది, రాజస్థాన్ నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 3, హర్యానా నుంచి 2, గుజరాత్, మహారాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున 100% సాధించారు। కోవిడ్-19 కారణంగా 2 వాయిదా పడిన జేఈ మెయిన్స్ ను సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీల మధ్య పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలను అమలు పరుస్తూ నిర్వహించారు। జేఈ మెయిన్స్ కోసం 8.58 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 74% మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు। కెమిస్ట్రీలో ఒక ప్రశ్న తొలగింపు, జేఈ మెయిన్స్ ఫైనల్ ఆన్సర్ కీని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్డీఏ శుక్రవారం రాత్రి విడుదల చేసింది। దీనిలో రోజువారీగా సెక్షన్ వారీగా ప్రశ్న ఐడి, సరైన సమాధానం ఐడిలను విడుదల చేసింది। 3వ తేదీ ఉదయం సెక్షన్లో ఇచ్చిన కెమిస్ట్రీ ప్రశ్నలో ఒక ప్రశ్న తప్పుగా ఉండడంతో దాన్ని తొలగించినట్లు ప్రకటించింది। ఆ ప్రశ్నకు సంబంధించిన ఆ సెక్షన్లో పరీక్ష రాసిన వారికి 4 మార్కులు కల్పనున్నట్లు ఎన్డీఏ పేర్కొంది। ఇక సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే నవంబర్ 1 నుంచి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష। తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నవంబర్ 1వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించినట్లు సెట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు। ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యార్థులు నిర్దేశించిన పరీక్ష కేంద్రాల్లో ఆ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు। అక్టోబర్ 15 నుంచి 31 వరకు సంబంధిత సొసైటీ వెబ్సైట్ల నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు। గురుకులలో 5వ తరగతి ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,49,168 మంది దరఖాస్తులు చేసుకున్నారని వివరించారు। కరోనా నిబంధనల ప్రకారం ఈ పరీక్ష జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు। చూశారా ఫ్రెండ్స్, ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ వాచింగ్, బాయ్।